హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను బరంపురంలో ఉన్న మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అయినటువంటి గిరిజ రెస్టారెంట్కి వచ్చాను. ఈ గిరిజ రెస్టారెంట్లో చికెన్ పకోడా అదిరిపోద్దట. చికెన్ పకోడాతో పాటు ఎగ్ పుడ్డింగు, అలాగే చికెన్ బిర్యానీ, ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఈ గిరిజ రెస్టారెంట్లో చాలా చాలా ఫేమస్. గతంలో నేను ఇక్కడ వీడియోస్ చేసినప్పుడు కూడా చాలామంది ఈ గిరిజ రెస్టారెంట్ గురించి చాలామంది సజెస్ట్ చేశారు, కానీ అప్పుడు టైం లేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈసారి ఈ గిరిజ రెస్టారెంట్లో ఆ చికెన్ పకోడాను అలాగే ఆ ఎగ్ పుడ్డింగ్ను ఒక పట్టు రావాల్సిందే అని ఫిక్స్ అయ్యాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళేసి ఆ టేస్ట్ అన్నీ చూసేసి రివ్యూ ఇచ్చేస్తాను. వచ్చేయండి. నమస్కారం. నమస్కారం. ఇక్కడ గిరిజ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి? చాలా మంది చాలా ఫేమస్ అని చెప్తుంటారు ఇక్కడ. అది స్పెషల్ ఐటమ్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, చికెన్ పకోడా. చికెన్ పకోడా, ఎస్. చికెన్ కుర్మా. చికెన్ కుర్మా. మరి పుడ్డింగ్, 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 ఎగ్ పుడ్డింగ్. అది స్వీట్ ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది. మనిషి అందరూ శాంతిలో తీసుకున్నారు. మరి ఆ దానికి వదిలిసి మరి చికెన్ కర్రీ, చికెన్ మెత్తి, చికెన్ జింజర్. జింజర్ అంటే డ్రై ఉంటుంది, దానిలో గ్రేవీ ఉండు. ఓకే, ఇది మాది స్పెషల్ ఐటమ్. ఇది రన్నింగ్ అవుతున్నది, రన్నింగ్ ఉంటుంది. ఎంతకాలం అయిందండి ఇది ఈ హోటల్ గిరిజ రెస్టారెంట్ పెట్టి? ఎంతకాలం? మొత్తం 60-70 ఇయర్స్. 60-70 ఇయర్స్ నుంచి ఫాదర్ నుంచి. అది అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్? థర్డ్ జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? అడ్రస్ ఇది కోసాయి హౌజీ. ఇది ధర్మనగర్. ధర్మనగర్, బరంపూర్ ధర్మనగర్. బరంపూర్ ధర్మనగర్ ఆపోజిట్ హీరోహోండా షోరూమ్. ఆపోజిట్ హీరోహోండా షోరూమ్. ఆ ట్యాంక్ బండ్ ఏంటంటే ఎక్కడ? అది డైమండ్ ట్యాంక్. డైమండ్ ట్యాంక్, డైమండ్ ట్యాంక్ నియర్ బై సైడ్ లో ధర్మ రోడ్, ధర్మనగర్. ధర్మనగర్ ఆపోజిట్ టు హీరోహోండా షోరూమ్. ఓకే ఓకే. ఇంకా ఏమేమి ఉంటాయండి మన దగ్గర బిర్యానీస్? అంటే అన్ని రకాల బిర్యానీలు ఉంటాయండి. మటన్ బిర్యానీ, పలావ్ ఉంది. పలావ్ ఉంటుంది. మరి రైస్ దాల్ ఇది కూడా ఉంది. ఓకే, అది మాత్రం అది ఇది నాలుగు ఐటమ్ ఫేమస్. ఫేమస్ అది పకోడా ఒకటి, ఎగ్ పుడ్డింగ్ ఒకటి. పకోడా, ఎగ్ పుడ్డింగ్, చికెన్ బిర్యానీ. రేట్ ఎంతండి చికెన్ పకోడా రేటు? చికెన్ పకోడా హాఫ్ అంటే 6 పీస్ వస్తుంది, అది 100 రూపీస్. 100 రూపీస్ చికెన్ బిర్యానీ 2 పీస్ ఉంటుంది బిర్యానీ ప్లేట్ లో, అది హాఫ్ 150. హాఫ్ 150. మరి చికెన్ కుర్మా అది హాఫ్ ప్లేట్ ఉంటుంది, అది 170. 170. ఓకే. పుడ్డింగ్ ఒక పీస్ ఉంటుంది 50 రూపీస్. 50 రూపీస్. ఓకే, మీరు తినండి, దానికి చూసి మీరు రిప్లై చేస్తారు. ఓకే, అలాగా ఉంది. ఈ బరంపురంలో ఈ గిరిజ రెస్టారెంట్లో ఈ చికెన్ పకోడీకి మామూలు క్రేజ్ ఉండదు, చాలా అంటే చాలా క్రేజ్. ఎవరిని అడిగినా కానీ అంటే ద బెస్ట్ రెస్టారెంట్స్ కానీ, బెస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కడ దొరుకుతాయంటే అన్నిట్లోని ఖచ్చితంగా వాళ్ళు చెప్పే లిస్ట్లో ఖచ్చితంగా ఈ చికెన్ పకోడీ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, కేవలం ఇక్కడ వాళ్ళే కాదు మన ఏపీ వాళ్ళు కూడా. చాలామంది ఎప్పుడైనా ఇక్కడికి బరంపూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ గిరిజ రెస్టారెంట్కి వచ్చి ఈ చికెన్ పకోడాని టేస్ట్ చేసి వెళ్తుంటారు అనమాట. అంత స్పెషల్ ఈ చికెన్ పకోడా. పీస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకి రెగ్యులర్ మన చికెన్ పకోడేలా కాదు ఇది, కొంచెం పీసు మనకి తందూరి పీస్ మాదిరి కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట. ఒక్కో పీసు పైనంతా కూడా క్రిస్పీగా మంచి నీట్గా మంచి ఫ్రై చేసి ఇచ్చారు. చికెన్ పకోడీ మాత్రం చూస్తుంటే మాత్రం చాలా మంచి కలర్ఫుల్గా అదిరిపోయే లుక్తో చాలా బాగుంది. ఈ ఎగ్ పుడ్డింగ్ అనమాట, ఈ ఎగ్ పుడ్డింగ్ కూడా చాలామందికి చాలా ఇష్టమైన ఐటెం. ఈ ఎగ్ పుడ్డింగ్ కోసం ఈ గిరిజ రెస్టారెంట్కి పనిగట్టుకుని కూడా వస్తూ ఉంటారు. చాలా రీజనబుల్ ప్రైస్, కేవలం ఇది 50 రూపీస్ అనమాట ఈ ఎగ్ పుడ్డింగ్. ఈ గిరిజ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీకి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి చాలామందికి దీనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
ఉల్లి చట్నీ, అలాగే ఒక మంచి స్పెషల్ గ్రేవీ ఒకటి ఇచ్చారు వీళ్ళు. చాలా మంచి లుక్ అదిరిపోయింది మొత్తం మీద. మంచి దమ్ పీస్తో ఈ చికెన్ బిర్యానీ ఇక్కడ సర్వ్ చేస్తుంటారు. టూ పీస్ వస్తుంది. ఇదైతే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఇట్లా చికెన్ పకోడీ అయితే ఇది 100 రూపీస్ అన్నమాట. ఈ 6 to 7 pieces ఇస్తుంటారు, 100 రూపీస్. సిగ్నేచర్ ఐటమ్ అయినటువంటి ఈ చికెన్ పకోడా అయితే టేస్ట్ చేద్దాం. చికెన్ పకోడా ముఖ్యంగా ఏంటంటే, జనరల్గా మనం ఎక్కడైనా చికెన్ పకోడీ తింటుంటే ఆ కండం ఒక్క చాలా తక్కువగా తగులుతుంటుంది, దుమ్ములు ఎక్కువగా తగులుతుంటాయి. బట్ దీంట్లో ఆ పీస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అందులోకి జ్యూసీ జ్యూసీగా ఉంది కొంచెం, కాకపోతే మన సైడ్కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఇది చాలా మోస్ట్ ఫేమస్. టేస్ట్ అయితే బాగుంది, బట్ ఆయిల్ కొంచెం కలర్ ఎక్కువైనట్టుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దీంట్లోకి ఒక చిల్లీ కూడా ఇచ్చారు, అంటే పెరుగు మిర్చి కలిపి రైతు మాదిరిగా ఇచ్చారు. ఈ గిరిజ రెస్టారెంట్లో ఉట్టి చికెన్ పకోడీ తినడం కంటే మంచి ఆ స్పైస్, ఆ పెరుగు కంబదనం, బిర్యానీ టేస్ట్ చేద్దాం. తర్వాత లాస్ట్లో ఎగ్ పుడింగ్ కూడా టేస్ట్ చేద్దాం. బిర్యానీ విత్ చికెన్ కుర్మాతో కూడా చూద్దాం. ఈ గిరిజ రెస్టారెంట్లో బిర్యానీ కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీని అయితే గుర్తు చేస్తుంది. పీస్ కూడా మంచి గోల్డెన్ కలర్లో మంచి నీట్గా కుక్ అయింది పీసు. రైస్ కూడా మనకి కొంచెం హైదరాబాద్ ఫ్లేవర్ రైస్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ మనం హైదరాబాద్ బిర్యానీతో అయితే కంపేర్ చేయకూడదు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా డిఫరెంట్ బిర్యానీ, దాని టేస్ట్ దేనికి రాదనుకోండి. మన సైడ్ బిర్యానీ టేస్ట్లో లేదు, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం మంచి స్పైసీగా బాగుంది. ఈ గిరిజ రెస్టారెంట్ వచ్చి డైమండ్ ట్యాంక్ ఉంటుంది. ఆ డైమండ్ ట్యాంక్ దగ్గరలో ధర్మనగర్ రోడ్డు ఉంటుంది. ఆ ధర్మనగర్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ గిరిజ రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. చికెన్ పకోడీ మాత్రం వర్త్, మంచి టేస్ట్ ఉంది. బిర్యానీ కూడా ఓకే బాగుంది. ఇక్కడ మోస్ట్ ఫేమస్ అన్నమాట చికెన్ కుర్మా కూడా. కొంచెం వైట్ ఉంటుంది ఇది. ఇది కూడా కలుపుదాం ఈ గ్రేవీ. అంటే వీళ్ళు ఇచ్చిన సేరువ ఏంటంటే కొంచెం స్పైస్ ఉంది, లేదు మనకు కొంచెం కమ్మగా సెటిల్ ఫ్లేవర్లో మంచి ఇగో ఇట్లాంటి స్మూత్ చికెన్ పీసెస్తో ఈ బిర్యానీని తినాలనుకుంటే, లేదు దీంట్లో ఈ రైస్లో కూడా బాగుంటుంది ఇది. బిర్యానీలో ఉన్న చికెన్ పీస్ కంటే కూడా ఈ కుర్మాలో ఉన్న చికెన్ పీస్ చాలా బాగుంది, మంచి టేస్ట్ ఉంది. ప్రైసెస్ అయితే కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఓకే. టేస్ట్ వైజ్ చూస్తే ట్రై చేయొచ్చు అన్నట్టు ఉన్నాయి. బట్ ఇక్కడ లోకల్లో మాత్రం ఇది ఒడిశా స్టేట్లో బెరంపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బిర్యానీ చాలా బాగా ఫేమస్. ఈ లోకల్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ గిరిజ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ. ఈ చిల్లీ వేసుకుని చిల్లీ సాస్, చిల్లీ అండ్ పెరుగు కలిపి సాస్లా తయారు చేశారు దీన్ని. దీన్ని ఖచ్చితంగా వేసుకునే చికెన్ పకోడీని ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బిర్యానీ అయితే మాత్రం వేడివేడిగా తినండి, అదిరిపోద్ది, అందులో ఎలాంటి డౌట్ లేదు. బిర్యానీలో ఉన్న గ్రేవీ కనుక కొంచెం స్పైస్ అనిపిస్తే ఇది ఆర్డర్ చేసుకోండి. ఇది ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే లేడీస్కి కానీ లేదంటే పిల్లలకి కానీ చాలా మంచి నచ్చే ఫ్లేవర్ ఉన్న ఇది ఈ చికెన్ కుర్మా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఎగ్ పుడ్డింగ్ అన్నమాట.
ఈ ఎగ్ పుడింగ్ నేను ఎప్పుడూ అయితే తినలేదు, ఇదే ఫస్ట్ టైం. లైక్ జున్ను మాదిరి ఉంది చూస్తుంటే అంతా కూడా ఎగ్. వర్త్ వర్మ వర్త్ అన్నిటికన్నా నాకు ఇది బాగా నచ్చింది. ఇంచుమించు జున్ను టేస్ట్ లాగే అనిపిస్తుంది, కొంచెం కాఫీ ఫ్లేవర్తో బాగుంది. ఓవరాల్గా చూస్తే ఈ గిరిజా రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. బిర్యానీ అయితే కొంచెం అంటే మనకి హైదరాబాద్ బిర్యానీలు, మన కోనసీమ పలావులు బాగా తిని తిని ఆ టేస్ట్ ముందు మిగతా టేస్ట్లు మరి ఎందుకో నచ్చట్లేదు అనిపిస్తుందో, లేకపోతే అవి ఇంకా బెటర్గా ఉన్నాయో నాకు అయితే తెలియదు. కానీ ఇక్కడ బిర్యానీ కంటే కూడా మిగతా ఐటమ్స్ అంటే చికెన్ పకోడీ, చికెన్ కుర్మా, ఈ ఎగ్ పుడ్డింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ బరంపూర్లో గిరిజా రెస్టారెంట్లో టేస్ట్ చాలా బాగుంది. ప్రైసెస్ ఓకే పర్వాలేదు అనిపిస్తున్నాయి, కానీ కొంచెం లిటిల్ బిట్ అనిపించింది. కానీ కొన్ని కొన్ని ప్రైసెస్ ఎక్కువ అనిపించినాయి, కొన్ని కొన్ని ప్రైసెస్ రీజనబుల్ అని అనిపించినాయి. బట్ టేస్ట్ అయితే మాత్రం కొన్ని బాగున్నాయి. బిర్యానీ అయితే మాత్రం మనకి కొంచెం మన కోనసీమ స్టైల్ బిర్యానీస్ కానీ, లేకపోతే హైదరాబాద్ బిర్యానీస్, కోనసీమ స్టైల్ పలావ్స్ బిర్యానీస్ కాదు మళ్ళీ అంటే కోపం వస్తుంది చాలామందికి. సో హైదరాబాద్ బిర్యానీలు కోనసీమ పలావులు తిన్న మనకు ఇక్కడ ఇలాంటి చోట బిర్యానీ కొంచెం ఓకే అనిపించింది అంతే. మిగతా వాటి కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ గిరిజా రెస్టారెంట్కి అయితే మాత్రం రావచ్చు. ఇది బరంపూర్లో ఉన్నటువంటి గిరిజా రెస్టారెంట్లో చికెన్ పకోడీ ఎగ్ పుడ్డింగ్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.